ప్రైవేట్ ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము, ట్రస్ట్ ఎన్జిఓల ఉద్యోగం అని ఏమి తేడా ఉండదండి. రూల్సు, రెగ్యులేషన్సు, టైమింగు, పద్ధతి అంతా ఒకటే. అక్కడ పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ పెద్ద ఉద్యోగాలు ఉంటాయి. అక్కడ చిన్న ఈ మధ్య స్థాయి ఉంటాయి, ఇక్కడ చిన్న ఈ మధ్య స్థాయి ఉంటాయి. ఏదైనా ఒకటే రూల్సు, రెగ్యులేషన్, పద్ధతి, విధానము. పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్ అవైలబుల్గా ఉండాలి, టైం మెయింటైన్ చేయడం శ్రేయస్కరము. లీవులు కూడా ఒకేసారి పెట్టకూడదు, ఓ ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరు ఉండాలి. ఇంకా డాక్టర్స్ అయితే చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక గంట, గంటన్నర, ఒక పూట, టూర్లకు వెళ్ళిన ఒక 3 రోజులు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకో డాక్టర్ని అపాయింట్ చేయాలి. అందరు పోయినప్పుడు కనీసం హెల్త్ అసిస్టెంట్ నర్సులైనా ఆడ పెడితే, ఆ మెడికల్ స్టోర్స్ తీసి పెడితే ఈ కంటి నొప్పి, పంటి నొప్పి, కడుపు నొప్పి, తర్వాత గుండె నొప్పి, బీపీ చాలా వస్తారు. వాళ్ళు ఏదో ఫోన్లో కనీసం సజెస్ట్ చేసినా, ఈడ వీళ్ళు మందులు ఇచ్చిన ఈ జనరల్ మెడిసిన్, ఫార్లా మెడిసిన్స్ అని ఉంటాయి కదా, ఇవి ఇచ్చినా రిలీఫ్ అవుతారు కాస్త. డాక్టర్ పోస్ట్ చాలా విలువైనదండి. ఓ రోజు కలెక్టర్ లేకపోయినా ఓ ఎంఆర్ఓ డ్యూటీ చేయగలడు, ఫర్ ఎగ్జాంపుల్. ఓ మంత్రి లేకపోయినా ఒక ఎమ్మెల్యే డ్యూటీ చేయగలడు, కానీ ఇంకెవరైనా చేయగలరు కింది వాళ్ళు, కానీ డాక్టర్ పోస్ట్ అలా కాదు. కొన్ని పోస్టులు అలా ఉంటాయి, దాని వాల్యూ వేరనమాట. అందుకనే వైద్యో నారాయణో హరి అన్నారు. నిజమైన డాక్టర్లు వాళ్ళు యోగీష్కం డాక్టర్స్, నిజమైన డాక్టర్స్ దేవుళ్లతో సమానం అన్నారు. అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎన్జిఓ ట్రస్ట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు మోడల్గా ఉండాలి, ఫ్రాడ్లు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు, పాపాలు చేయకూడదు, అవైలబుల్గా ఉండాలి, పబ్లిక్కి మోడల్గా ఉండాలి, నీతిగా